గ్రామం ప్రగతి పథంలో ఉంటే ఎవరు కూడా ఎవ్వరూ ముఠా కక్షలు జరుపుకోరు. వైఎస్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి గారు కొటేషన్ చెప్తూ ఉన్నారు. సాక్షి సత్యమేవ జయతే. మంగళవారం చెన్నై చతికిలో పడింది, మార్కెట్ మళ్ళీ లాభాల బాట పట్టింది. ఇక మంత్రిపై కమల్నాథ్ అనుచిత వ్యాఖ్యలు, ఆమె ఓ ఐటెం అంటూ ఒక వార్త రాశారు. పేటీఎం నుంచి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు, త్వరలో ప్రయోగాలు మొదలు, ముక్కు ద్వారా టీకా అంటూ వార్త. కరోనాను ఎదుర్కొనేందుకు భారత్ మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత్ బయోటెక్ సిరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వేర్వేరుగా రెండు కొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రకటించారు. అభివృద్ధి కోసం అన్నింటా సంస్కరణలు, దేశ పురోభివృద్ధి లక్ష్యంగా అన్ని రంగాల్లో సంస్కరణలు శ్రీకారం చుట్టామని ప్రధాని మోడీ గారు పేర్కొన్నారు. ఉన్నత విద్యకు భారత్ను గ్లోబల్ హబ్గా మార్చడానికే అన్ని స్థాయిల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. సోమవారం మైసూర్ యూనివర్సిటీ శతాబ్ది స్నాతకోత్సవంలో మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఇక మునకలోనే హైదరాబాద్ అని చెప్పి ఒక వార్త వచ్చింది. ఎక్కడ చూసినా నీళ్ళే లోతట్టు ప్రాంతాల్లో. ప్రతి ఇంటికి 10,000 గ్రేటర్ వరద బాధ కుటుంబాలకు ఆర్థిక సహాయంపై సీఎం కేసీఆర్ ప్రకటన. పూర్తిగా ఇల్లు కూలిన వాళ్లకు 100,000 రూపాయలు, పాక్షికంగా కూలిన ఇళ్లకు 50,000, 550 కోట్లు పురపాలన శాఖకు విడుదలైన నిధులు అంటూ ఒక వార్త. నేటి నుంచి సహాయం పంపిణీ, 100,000 మందికి పైగా సహాయం చేస్తాం, దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశం. భారీ వర్ష సూచన, రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మధ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ప్రవర్తనం కొనసాగుతుంది. ఆ ప్రభావంతో మధ్య బంగ్లాదేశ్లో మంగళవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనంగా మారనుందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ ఉంది. లద్దాఖ్లో పట్టుబడ్డ చైనా జవాన్, మాన్కోట్లో బాలుడు కిడ్నాప్, 45 లక్షలు డిమాండ్. అన్ని సవ్యంగా ఉంటేనే అరగంటలో పాస్బుక్. విజయదశమి ధరణి పోర్టల్ వివరాలు. 9లో రైతు బంధుకు 7,200 కోట్ల నవంబర్ మొదటి వారంలోనే ఇచ్చే ఛాన్స్ అంటూ ఒక వార్త. తెలంగాణ టీడీపీ మళ్ళీ ఆయనకు పగ్గాలు. చంద్రబాబు ప్రకటన, మళ్ళీ ఎల్లి రమణకే ఇక్కడ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినట్లు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఏపీలో 2,918 మంది పాజిటివ్, యాక్టివ్ కేసులు 35,065, కరోనా యోధులు 2 లక్షలు. ఇక మనకు ముఖ్యంగా గమనించినట్లయితే ఐపీఎల్ కలకల అంటూ ఒక వార్త. సెన్సెక్స్ 449, నిఫ్టీ 1,111. పేటీఎం కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు, కళ్యాణ్ జ్యువెలర్స్ ఐపీఓకి క్లీన్ సిగ్నల్. హెచ్డిఎఫ్సి లైఫ్ లాభం 328 కోట్లు. మార్కెట్ మళ్ళీ లాభాల బాట, ఆస్తులు అమ్మే అప్పులు తీర్చేస్తాం. ఆర్బీఐ అడ్మినిస్ట్రేటర్గా డిహెచ్ఎఫ్ఎల్ ప్రమోటర్ వాద్వన్ లేఖ రాశారు. బీఎస్సీలో తెలంగాణ ఒప్పందం, 5G పై 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు. విజయనగరంలో లలిత జ్యువెలరీ మరో ఉద్యాపనకు ఛాన్స్ అంటూ మేడం గారు, ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ప్రభుత్వం వారు ప్రకటిస్తున్నారు. ఇక మనకు బ్రిటానియా లాభం 23% అప్పైంది. చైనా వృద్ధి దూకుడు, రాజీనామాకు సిద్ధమా అంటూ మీడియా సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి మంత్రి హరీష్ రావు సవాల్, బీడీ కార్మికుల పింఛన్లలో కేంద్రం వాటా 1,600 అని నిరూపించండి, లేకుంటే ముక్కు నేలకు రాసి పదవులకు రాజీనామా చేయండి. రైతు బంధుకు 7,200 కోట్లు నవంబర్ మొదటి వారంలోనే ఇచ్చే అవకాశం. రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటే, రసీదు జారీ అయిన వెంటనే రెవెన్యూ అధికారులు పని మొదలవుతుంది. కడలిలో 1,000 ఆర్టీఎంసీలు. బీజేపీతో రాష్ట్రంలో అధికారాన్ని కృషి చేస్తా పార్టీ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడు కె లక్ష్మణ్. ఇక మన
మళ్ళీ రమణకే అనేది పత్తి కొనుగోళ్లపై జిల్లాకు కాల్ సెంటర్ రైతుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ నిరంజన్ రెడ్డి మంత్రి గారు చెప్తున్నారు. ఇక మనకు దుబ్బాక బరిలో 23 మంది, ముఖ్యంగా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారు. మొత్తం 46 మంది అభ్యర్థులు 103 సెట్లు నామినేషన్ విడుదల వేసిన విషయం తెలిసిందే. శనివారం అధికారులు నిర్వహించిన స్కూటీలో 12 మంది అభ్యర్థులు నామినేషన్ పలు కారణాలతో తిరస్కరించారు. దీంతో 34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. ఇక మనకు ముఖ్యంగా ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నట్టు, 5వ ఓటమితో ధోని జట్టు ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం. రాజస్థాన్ రాయల్స్ కీలక గెలుపు. రాణించిన స్పిన్నర్లు గోపాల్, తేనెప తేవటియా, బట్లర్ అర్ధ సెంచరీలు. ఇక బ్యాటింగ్ చేయడు, బౌలింగ్ చేయలేడు, చెన్నై టీంలో జావేద పాత్ర ఏమిటి? ఐసీఎల్ చైర్మన్ బరిలో ఇద్దరే. బారిక్లే బీసీసీఐ మద్దతు, గట్టి పోటీ ఇస్తున్న ఇమ్రాన్ ఖాజా. క్వార్టర్ ఫైనల్లో భారత్ మహిళా జట్టు ఆసియా ఆన్లైన్ చెస్ టోర్నమెంట్. ఇక 6 వికెట్లు వేయాల్సిందే. సూపర్ ఓవర్లో సెమీ బౌలింగ్ వ్యూహం. ఇక పాక్ సీనియర్ ఆటగాళ్లపై వేటు అంటూ వార్త. ఇక్కడ ఫిబ్రవరి కల్లా సగం జనాభాకు కరోనా. ప్రభుత్వ కమిటీ సభ్యుడు అగర్వాల్ చెప్తున్నాడు. ట్రేడింగ్లో మై నేమ్ ఈజ్ లద్దాఖ్లో పట్టుబడ్డ చైనా జవాన్, దారి తప్పి వచ్చిన అతనిని తిరిగి పంపిస్తామన్న భారత సైతం. కొత్త కేసులు 60,000 లోపే. వ్యాక్సిన్ భద్రపరచడమే సవాల్. మలబార్ డ్రిల్లో ఆస్ట్రేలియా. చైనాకు చెక్ పెట్టేందుకు భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఒక్కతాటిపైకి. ఇక ఆమె ఓ ఐటెం కమల్నాథ్ గారు ఇమార్తీదేవిని విమర్శిస్తున్నారు. ఒక మంత్రి గారిని అభివృద్ధి కోసం అన్ని రంగాల్లో సంస్కరణలు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట ఫరూక్. డిసెంబర్ 1 నుంచి ఇంజనీరింగ్ ఫ్రెషర్స్కు కొత్త విద్యా సంవత్సరం. ఆరోగ్య రక్షణలో కేంద్ర స్థానంలో భారత్. ముక్కు ద్వారా కరోనా టీకాలు. మహమ్మారి కట్టడికి మరో 2 వ్యాక్సిన్లు త్వరలో ప్రయోగాలు షూర్. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి. 5గురిపై 18 లక్షల రివార్డు. త్వరలో సిఐఏ అమలు. జేపీ నడ్డా. మండలాల్లోకి నో ఎంట్రీ. పుట్టగొడుగులతో రోగ నిరోధక శక్తి ఔషధం. వ్యాక్సిన్ భద్రపరచడమే సవాల్ అంటూ ఉండేది వార్తలు. ఇక మనకు ముఖ్యంగా సోషల్ మీడియా గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. మన వీరుడు ఆంధ్రప్రదేశ్ ఎంపీ గారు అయినటువంటి విజయసాయి రెడ్డి గారు ఏమైనా ఉన్నారో వెతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఆయన కనపడలేదు కాబట్టి ఇంకా మనము ఒక వేరే వాళ్ళు చెప్పినటువంటి అంశాలను మాట్లాడదాం. మంచి వార్త. కోవిడ్-19 యాక్టివ్ కేసులు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయంటే, 1, ఇండియాలో తగ్గుముఖం పడుతున్నాయి. స్పెయిన్, ఫ్రాన్స్, బ్రిటన్ అలాగే రష్యా లాంటి యూరోప్ దేశాల్లో పెరుగుతున్నాయి. ఇరాన్, అర్జెంటీనా, తాజా బ్రెజిల్లో పెరుగుతున్నాయి. ఇక అమెరికాలో తన సమాచారాన్ని దాచివేస్తున్నట్లు భావితంగా బయటపడుతుంది. శమికా రవి, ఆర్థికవేత్త. ఇదేనా చేయాల్సింది? పంట కోసం అనంతరం ఒక్క చేను కూడా తగలబెట్టనీయమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవనీయ సుప్రీంకోర్టుకు లిఖితపూర్వ హామీ ఇచ్చాయి. కానీ ఈ సంవత్సరం గత ఏడాది కంటే ఎక్కువగా తగలబెడుతున్నారు. ఇదిలా ఉండగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్, మీరు సమీర్ యాప్ డౌన్లోడ్లో చేసుకోండి, ఈ ఎక్కడ కాలుష్య తీవ్రత ఎక్కువగా ఉందో తెలుస్తుంది అంటున్నారు ఆనంద రంగనాథన్, రచయిత. ఇక వైరస్ను సంహరిస్తున్నట్లుగా కలకత్తాలో కోవిడ్-19 టీంలో చేసిన దుర్గాదేవి సృజన సందర్భానికి అద్భుతంగా తగినట్లుగా ఉంది. దాన్ని రూపొందించిన డిజైనర్ శిల్పులకు వందనాలు. శశిధరూర్, కాంగ్రెస్ ఎంపీ. మంచి రోజులు కావు. ఎవరో కోడిని అడిగారు, జనం నిన్ను బతిమలనివ్వలేదు, కోసి పడేస్తారు ఎందుకు? కోడి ఇలా జవాబిస్తుంది, జనాన్ని మేలు కొలిపే వారికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అశుభ్ సోనీ, నటుడు. ఇక ఆన్లైన్ క్లాసులు. నా 3 ఏళ్ల కుమారుడు ఆన్లైన్ క్లాసులో చేరాడు. కోడింగ్ నేర్చుకోవడానికి అనుకునేరు కాదు. కాలక్షేపం కోసం ఇవాళ వాడి క్లాసు. వార్తాపత్రికను ఎలా చించాలి? 5వ వర్గం. రామచంద్ర గృహ లాంటి వారు
రాసేవన్నీ అబద్ధ కథనాలు. భారతదేశ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము ఈ వర్గానికి నచ్చదు. ఇక ప్రజాస్వామ్య కూని జరిగిపోయినట్లు ఈ అసంతృప్తవాదులు 138 కోట్ల జనాభా తరపు నిర్ణయిస్తారు. ఈ నయా ఫ్యాసిస్టులు ఇతరుల హక్కులను గౌరవించరు, అబద్ధాలను ప్రచారం చేస్తారు, దేశాన్ని అప్రతిష్టపాలు చేస్తారు. మోహన్ దాస్ పాయ్ విద్యావేత్త. ఇక సహజ భవిష్యత్తు, మన ఆహార వ్యవస్థ భవిష్యత్తు పెట్టుబడి లేని సహజ వ్యవసాయంతో ముడిపడి ఉంది. నెమ్మదిగా ఆ విధానాన్ని సమాజం అవలంబిస్తుంది. తిరుపతిలో తండ్రి కొడుకుల ద్వయం, పి ప్రభాకర్ నాయుడు వాళ్ళ అబ్బాయి అజయ్, సుస్థిర ప్రగతిశీల చౌక పైగా సులువుగా అమలు చేయగలిగే జీరో బడ్జెట్ సహజ వాయు సూత్రాలతో పూర్తి ఆర్గానిక్ కూరగాయలు పండిస్తారు. ఇదేనా చేయాల్సింది అంటూ మనం ఇదివరకే చదివాం. బీసీ కార్పొరేషన్లు రాజ్యాధికారానికి బీజం అంటూ ఒక వార్త. ప్రమాదము ప్రమోదము, ఉప్పెన మింగేసిన ఆంధ్ర నగరి అంటూ ఒక ఆర్టికల్ రావడం ఉంది. ఇదేనా ప్రగతి, అడవి చుక్క, దుర్గామాత, ఇవన్నీ కూడా సాగుబడి సాక్షి. రాష్ట్రంలో 5048 ఎంబీబీఎస్ సీట్లు ఇంకా మునకలోనే అంటూ ఒక వార్త. ఓటు కోట్లకు ఆధారం ఉన్నాయి, కౌంటర్ దాఖలు చేసిన ఏసీపీ విచారణ 23కు వాయిదా, 37 వరకు ఎల్ఆర్ఎస్ పొడిగి గడువు పొడిగింపు. ప్రతి ఇంటికి 10,000 గ్రేటర్ హైలర్ట్. పీజీ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు, 20 నుంచి ఓయూ పీజీ పరీక్షలు. ఇక ఇదం జగత్తు చూసినట్లయితే 4,000 మంది ఉగ్రవాదులను జాబితాలోంచి తొలగించిన పాకిస్తాన్, ఉగ్రవాదుల జాబితా నుంచి నిన్ను తీసేస్తా అంటూ ఒక వార్త. ఇక మనకు గ్రేటర్ హైదరాబాద్ చూస్తే ఇక్కడ మనకు ఎలా ఉందో చూడండి. హైదరాబాద్ న్యూస్ రూల్, బండి బేజార్ అంటూ అన్నీ కూడా బైకులు అన్నీ కూడా నీళ్ళలో తడిచి స్టార్ట్ కాకుండా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక ఈ చెరువు తెగితే పెద్ద ముప్పే, వణికిస్తున్న అమీర్పేట చెరువును గురించి ఇక్కడ మనకు వార్తను వేశారు. భారీగా పోటెత్తుతున్న వరద నీరు ప్రాణభయంతో వెళ్తున్నా అంటూ ఇక్కడ ఒక వ్యక్తి చెప్తున్నాడు. ఎంఎల్ఆర్ కాలనీ రాజు. ఇక వీడని జడివాన, ఇక సూపర్గా సెట్ చేశా మహాసముద్రంలో, రాయే నీవు రాయే అంటూ ఇవన్నీ కూడా మనకు వార్తలు కనిపిస్తున్నాయి. మహిళా ఆర్థిక ప్రగతికి గుర్తు చేద్దాం, వికలాంగుల సమస్యలను పరిష్కరించాలి, ముంబై నుంచి తీసుకెళ్తేనే అంకిత భావంతో పనిచేయాలి పోలీసులు. నాకు నూతన కానిస్టేబుల్ మహేష్ భగవత్ గారు ఉపద్ఘాతము ఇస్తున్నారు, బాగా పనిచేయాలని. జైలు శాఖ టర్న్ ఓవర్ 550 కోట్లు. ఇక యువతి దారుణ హత్య, ఇక ఇమేజ్ డ్యామేజ్ మనుగడ అడిగేస్తేనే. ఇది మనకు మెయిన్గా ఎక్కడ చూసినా వర్షము నీరు ట్రాఫిక్ జాములే కనిపిస్తున్నాయి. ముంపు బాధ వర్ణనాతీతం అంటూ ఒక వార్త. ముంపు బాధ్యులు అండగా ఉంటాం, రేషన్ కిట్లు పంపిణీ, డాక్టర్ బిఎన్ కన్నుమూత. ఇక కేంద్ర మంత్రిని కలిసిన చేవెళ్ల ఇన్ఛార్జ్ జనార్దన్ రెడ్డి, సివరేజ్ పనులు పరిశీలన. నేడు సాహిత్య సదస్సు కమలాకర్ కళాభారతి శ్రీ త్యాగరాయక సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20న సాహిత్య సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. దసరాకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు. నమస్తే, ధన్యవాదాలు.